డబుల్ కమేటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు బ్రెడ్ పీసెస్ కట్ చేసుకోవాలి స్లైసెస్ కింద. హాఫ్ కప్పు షుగర్, బాదం, ఇలాచి, జీడిపప్పు, ఫుడ్ కలర్, నెయ్యి. ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో షుగర్ వేయాలి. షుగర్ వేసి దాన్ని మరిగించుకోవాలి, పాకం కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఘీ వేసుకుని ఒకసారి కలుపుకొని దాని మీద ఈ బ్రెడ్ పీసెస్ ఉంచాలి. దీనిలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ లైట్గా కాల్చుకోవాలి. కొంచెం ఘీ యాడ్ చేసుకోండి. సిమ్లోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోండి. పాకం పక్కన మరుగుతుందో లేదో ఒకసారి చూసుకోండి. దీని మీద కూడా కొంచెం నెయ్యి అప్లై చేయండి. పాకం మరుగుతూ ఉంది, దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్, మీరు కావాలంటే లాస్ట్లో కోవా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ అవసరం లేదు. సో పాకం కూడా దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. మరుగుతూ ఉండగానే కొద్దిగా బాదం పప్పు, బ్రెడ్ పీసెస్, వేసుకుని ఒకసారి మరిగించుకోండి. ఎక్కువ మరిగించొద్దు, ఒకసారి కానీ రెండుసార్లు కానీ మరిగించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పీసెస్ కింద మీరు తీసేసుకోవచ్చు. డబుల్ కమేటా రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రెయిన్బో టీవీ.